ఇది ఒక వాస్తవ సంఘటన ఇది అధికార నివేదికలు మరి ప్రత్యేక సాక్షి ఖాతాల ఆధారంగా రూపొందించబడింది వెల్కమ్ వ్యూవర్స్ నవంబర్ 17 2012 మెక్సికో ముప్పై వయసైన జో సర్వరంగ్ అనే ఒక ఫిషర్మ్యాన్ చేపలు పట్టే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ రోజు అతన షిఫ్ట్లో సముద్రంలోకి వెళ్ళి 30 గంటల సేపు చేపలు పట్టేందుకు రెడీ అవుతున్నాడు. జో సర్వరంగ్ బాగా ఎక్స్పీరియన్స్ అయిన ఫిషర్మ్యాన్, చాలా సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నాడు. ఈ రోజు బ్యాడ్ లక్ ఏంటంటే, జోస్ తోటి రెగ్యులర్ గా వచ్చే అతను లాస్ట్ మూమెంట్లో రాలేకపోయాడు. కానీ ఈ రోజు ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి తీరాలని కంపెనీ ఆర్డర్. సో వాళ్ళ కంపెనీలో కొంచెం కూడా అనుభవం లేని 23 వయసు ఉన్న ఎజగియల్ అనే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అతనికి అనుభవం లేకపోయినా కూడా ఓకే, మనం చాలా దూరమంతా సముద్రంలోకి పోవట్లేదు, ఆల్సో ఒక రోజు మాత్రమే చేపలు పట్టేందుకు పోతున్నాం, జస్ట్ మనకి కంపెనీకి తోడు ఉంటే చాలు, మనం ఇతన్ని చూసుకోవచ్చులేని తీసుకువెళ్తాడు. 24 అడుగుల పొడవు ఉన్న ఒక చిన్న మోటార్ బోట్లో చేపలు పట్టేందుకు కావలసిన వస్తువులన్నీ తీసుకున్నారు. ఆల్సో ఒక రేడియో, చేపలు వేసుకోవడానికి ఒక ఐస్ బాక్స్ తీసుకున్నారు. అలా ఆ రోజు సముద్రంలోకి వెళ్లిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండదు, వాళ్ళ జీవితంలో మర్చిపోలేనిది, జీవితం మార్చబోయే ఒక భయంకరమైన సంఘటన జరగబోతుందని. అలా వీళ్ళకి ఏమైంది, చాలా ఇన్క్రెడిబుల్ అయిన రియల్ గా జరిగిన ఘటన ఈ రోజు డీకోడ్ చేయబోతున్నాను. నేను మీ సురేష్ బుట్టి, రండి ఈ రోజు వీడియోలో. పోయిన వీడియోలో బెస్ట్ కామెంట్ శ్రీ రామకృష్ణ ఉత్పాల గారు చేశారు. అట్లా చేపలు పట్టేందుకు వెళ్లిన జోస్ అండ్ ఎజకేలికి లోపలికి పోయిన వెంటనే చేపలు ఊహించిన విధంగా తక్కువ టైంలో దొరుకుతాయి. వాళ్ళు తీసుకెళ్లిన ఐస్ బాక్స్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. వాళ్ళకిద్దరి లక్ 30 గంటల చేపు పట్టాల్సిన చేపల్ని తక్కువ సమయంలో పట్టేస్తారు. అప్పుడే దూరంగా ఒక తుఫాను వీళ్ళ వైపు దూసుకురావడం చూశారు. అప్పుడు జోస్ ఏమనుకున్నాడంటే, ఆ తుఫాను మన బోటు దగ్గరికి వచ్చేలోగా ఇంకా ఎన్ని చేపలు బోటులోకి ఎక్కించగలుగుతామో అన్ని చేపలు పట్టేద్దాం అనుకుని ఇంకా ఎక్కువ చేపలు పట్టేస్తారు. వీళ్ళు అనుకున్న విధంగా ఎక్కువ చేపలు పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలోగా ఇట్స్ టూ లేట్, ఆ తుఫాను బోటు దగ్గరికి వచ్చేసింది. అదేవిధంగా ఈ తుఫాను సాధారణమైన తుఫాను కాదు, చాలా భయంకరమైన స్టోర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్తారు. అంతలా భయంకరమైన తుఫాను వర్షం వస్తున్నప్పుడు వాళ్ళ ముందర ఏముందని తెలియకుండా కూడా పోయింది. సముద్రం భయంకరంగా పోటు మీద ఉంది, బోటు అటు ఇటు వాలడం స్టార్ట్ అయింది. సముద్రంలోకి వచ్చిన కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేని ఎజగియల్ చాలా భయపడసాగాడు. కానీ జోస్ ఇప్పుడు ఏ విధంగా నడుచుకోవాలని సలహా ఇచ్చి దావ మళ్లిస్తాడు. కానీ బోటు ఎటువైపు వెళ్తుంది, మనం ఎటువైపు పోతున్నామని తెలియలేదు. సో అయినా కంపోజ్ తీసి సరైన దిశలో బోటుని నడిపేందుకు ట్రై చేస్తాడు. కానీ భయంకరమైన గాలి, వర్షం, అలలు బాగా పోటు మీద ఉంది, ఆ చిన్న బోటు తట్టుకోలేకపోయింది. ఆల్సో అధిక మించిన చేపలు ఎక్కించడం వలన అది ఓవర్ వెయిట్ అయ్యి ఒక ప్రాబ్లంగా మారసాగింది. ఇప్పుడు ఆ తుఫాను టైం జరిగే కొద్దీ ఆక్రోషంగా మారసాగింది. ఖచ్చితంగా ఒడ్డుకు చేరుకోలేమనుకున్న జోష్ బోట్ లో వాళ్ళు పట్టి ఉంచిన 500 కేజీల చేపలు అట్లానే మళ్ళీ సముద్రంలోకి విసిరిపడేస్తారు. ఇప్పుడు బోటు కొంచెం ఫ్రీగా వెళ్తుందని సరైన దిశలో నడపసాగాడు. కానీ పడవ భయంకరంగా సముద్ర పాలల్లో అటు ఇటు ఉయ్యాలలా ఊగుతుంది. సో జోష్ సల్వరంగా ఏం డిసైడ్ అయ్యాడంటే, ఇప్పుడు బోట్ యొక్క ఇంజిన్ ని ఆఫ్ చేసి ఎజగియల్ కి చెబుతాడు, ఇప్పుడు మనకి వేరే దారి లేదు, ఈ తుఫాన్లో ఇలాగే వెయిట్ చేసి ఉండాలని. తుఫాను దాటిపోయిన తర్వాత మనం మళ్ళీ దరికి చేరుకుందామని ఇంజిన్ ఆఫ్ చేసి వెయిట్ చేస్తారు. కానీ ఆ తుఫాను వీళ్ళు అనుకున్నట్టుగా ఒక్కరోజుతో పోలేదు, కంటిన్యూస్ గా 5 రోజుల పాటు చాలా భయంకరంగా అటాక్ చేసింది. భయంకరమైన గాలి, అనుకునే విధంగా సముద్ర పాలలు, కంటి ముందర ఏముందని కూడా తెలియనంత వర్షం. దీంట్లో వీళ్ళ యొక్క బోటు ఈ తుఫాన్ లో ఎక్కడికి తీసుకోపోతుందని కూడా తెలియలేదు. యాక్చువల్ గా వీళ్ళు బోటు లో ప్లాన్ చేసుకుని వచ్చింది 30 గంటల సేపు మాత్రమే. సో ఇప్పుడు వాళ్ళకి కావలసిన సప్లైస్ లేవు, 1-2 రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం ఖాళీ అవుతుంది, తాగడానికి నీళ్లు కూడా ఖాళీ అవుతాయి. కానీ లక్కీగా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఆ నీళ్లు తాగవచ్చు.
కానీ ఇప్పుడు నిజమైన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్ గా 5 రోజుల పాటు ఈ తుఫాన్లో చిక్కుకున్న బోట్ చాలా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు తుఫాన్ క్లియర్ అయిన తర్వాత చూశాక బోట్ లో ఉన్న మోటార్ కనిపించకుండా పోయింది. పడవలో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కూడా డ్యామేజ్ అయ్యాయి. చాపలు పట్టాల్సిన వస్తువులు కూడా డ్యామేజ్ అయ్యాయి. అది మాత్రమే కాకుండా వాళ్ళు ఉంచుకున్న రేడియోలో బ్యాటరీ లేకుండా ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిస్తారు. కానీ రిప్లై వచ్చేలోగా రేడియో డెడ్ అయ్యింది. సో వీళ్ళ ఎమర్జెన్సీ సిగ్నల్ ఒడ్డున ఉన్న వాళ్ళకి పోయి చేరిందని కూడా వీళ్ళకి తెలియదు. ఒడ్డున ఉన్న వాళ్ళు వీళ్ళని వెతుక్కుంటూ వస్తారని కూడా వీళ్ళకి తెలియదు. చాలా తక్కువ ఉన్న సప్లైస్ తోటే మోటార్ లేకుండా రేడియో లేకుండా ఒడ్డున ఉన్న వాళ్ళు మన మెసేజ్ ని మనల్ని చూసి ఎవరైనా వస్తారని నమ్మకంతో నడి సముద్రంలో వెయిట్ చేస్తారు. జోస్ మరి ఎసగియల్ అట్లా సహాయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. జోస్ చాలా అనుభవం ఉన్న ఫిషర్మ్యాన్ కాబట్టి చేపలు పట్టాల్సిన వస్తువులు లేకపోయినా సముద్రంలోకి దూకి తాబేళ్లు చేపలు సముద్రపు పక్షులు జిల్లీ ఫిష్ అని ఉట్టి చేతులతో పట్టసాగాడు. వాటిని పచ్చిక ఇద్దరు తినసాగారు. మంచినీళ్ళకి వర్షం వచ్చిందంటే ఆ టైంలో వర్షపు నీళ్లు కష్టమైన సమయంలో వాళ్ళ సొంత మూత్రం తాగుతారు, లేదంటే తాబేలు రక్తంతో వాళ్ళ దాహం తీర్చుకుంటారు. మొదట్లో ఖచ్చితంగా మన ఎమర్జెన్సీ మెసేజ్ ని మన బాసు చూసి ఉంటాడు. ఖచ్చితంగా మనల్ని కాపాడేందుకు ఎవరైనా వస్తారని అనుకున్నారు. కానీ రోజులు జరిగే కొద్దీ వాళ్ళ నమ్మకం తగ్గసాగింది. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అప్పుడు వాళ్ళకి మనల్ని ఎవరు కనిపెట్టేందుకు రారని నిజాన్ని ఊహించసాగారు. ఇప్పుడు వీళ్ళ ఒకే ఒక నమ్మకం వీళ్ళ తలపైన ఏదైనా ఒక ఫ్లైట్ పోతుంటే వాళ్ళు చూసి కనిపెట్టాలి, లేదంటే ఇప్పుడు వీళ్ళ బోటు ఉన్న చోట మిగతా బోటులు వెళ్లే దారైతే వాళ్ళు చూసి కనిపెట్టాలి. ఈ రెండు తప్ప వేరే దారి లేదని తెలుసుకుంటారు. వీళ్ళ యొక్క బోటు వీళ్ళు అనుకున్నట్టుగా ఆ మార్గమే లేదు. ఆ పరిస్థితిలో ఒట్టి అదృష్టాన్ని మాత్రమే నమ్మి ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జోస్ చాలా పాజిటివ్ గా ఉన్నాడు. సముద్రంలో దూకి చేపలు పట్టేది, వర్షపు నీటిని ఆదా చేయడం, ఆల్సో ఇప్పుడు ఎన్ని రోజులయ్యాయని లెక్క పెట్టుకుని వచ్చాడు. కానీ అట్లానే ఆపోజిట్ గా ఉన్నాడు ఎసగియల్. బోట్లో ఒకలాగా తల కిందకి పెట్టి కూర్చొని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇది చాలా వరకు అతన్ని డిప్రెషన్ లో దోసింది. ఆల్సో జోస్ కు ఉన్నంత సముద్రంలో అనుభవం లేదు. జోస్ తన జీవితకాలం మొత్తం సముద్రపు ఆహారం తింటూ జీవించాడు. అది కూడా రావాగా తింటాడు. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నా కూడా అతనికి ఇంట్లో ఉన్నంత ఫీలింగే ఉంది. కానీ ఎసగియల్ అలా కాదు. ఇప్పుడు నడి సముద్రంలో చిక్కుకొని 4వ నెలలో జరిగేటప్పుడు ఎసగియల్ పూర్తిగా అన్ని నిలిపివేస్తాడు. పచ్చి మాంసం తినే బుద్ధి కాలేదు, తన కడుపు సహకరించలేదు. సో కొంచెం కొంచెంగా తినడం తక్కువ చేస్తుంటాడు. ఒక్కో సమయంలో ఏమీ తినకుండా మానేస్తాడు ఎసగియల్. జోస్ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు, తినడం తన వల్ల కాలేదు. చివరికి తినకుండా ఆకలితో చనిపోతాడు ఎసగియల్. ఎసగియల్ జోస్ కి ఏ సహాయం చేయకపోయినా కూడా జోస్ కి చాలా బాధేసింది. ఎందుకంటే అట్లీస్ట్ తనతోటి తనకు తోడుగా ఒకరు ఉన్నారు, కానీ ఇప్పుడు తనతోటి ఎవరూ లేరు. నడి సముద్రంలో ఇతనే మాత్రమే ఒంటరిగా ఉన్నాడు, అది కూడా చనిపోయిన ఎసగియల్ బాడీతోటి. ఇంచుమించు 6 నెలల్లో జోస్ మొట్టమొదటిసారి డిప్రెషన్ లో పోగసాగాడు. ఎసగియల్ చనిపోయిన 5 రోజుల పాటు అతని బాడీని టచ్ కూడా చేయలేదు. అతని ఆపోజిట్ లో కూర్చొని ఎసగియల్ చనిపోయిన బాడీని చూస్తూ ఉండిపోయాడు. ఒక్కో సమయంలో మనం కూడా చనిపోదామని ఆలోచించాడు, కానీ తర్వాత 2 రోజులు తన ప్రాణం బతకాలని కోరుతుంది. ఇప్పుడు ఎసగియల్ బాడీని చివరిగా ప్రే చేసి సముద్రంలో వేసి ఇప్పుడు జోస్ కు ఉన్న ఒకే ఒక గోలు ప్రాణాలతో జీవించాలని డిసైడ్ అయ్యాడు. జోస్ అనుకున్నట్టుగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఎన్ని రోజులు తెలుసా? రోజులు కాదు, వారాలు కాదు. దీని తర్వాత 9 నెలలు సర్వైవల్ అయ్యాడు. ఆ 9 నెలల్లో అదే విధంగా సముద్రపు తాబేలు వాటి రక్తం చేపలు సముద్రపు పక్షులని వాటిని తిని జీవనం సాగించాడు. దీంట్లో బ్యూటీ ఏంటంటే జోస్ కి ఈ సర్వైవల్ వృధా కాలేదు, తన పట్టుదల వృధా కాలేదు. ఇన్ని రోజులు కష్టపడి కలగని విషయం దరికి చేరుకోవాలని మట్టిని చూస్తాడు. అతని బోటు మార్షల్ ఐలాండ్ కి తీసుకొచ్చబడింది. ఆ సముద్రం దరికిపోయిన వెంటనే బోట్ల నుంచి దూకి ఎదసాగిన అతను ఒడ్డుకు పోయి పనుకున్నాడు. 438 రోజుల తర్వాత ఇంచుమించు 1.5 సంవత్సరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు.
దాని తర్వాత అక్కడ చిన్న గుడిసెను చూస్తాడు. అక్కడ పోయి నిల్చోని తలుపు కొడతాడు. లోపల నుంచి ఒక కపుల్ వస్తారు. వచ్చి ఇతన్ని చూసి షాక్ అవుతారు. మొదట్లో భయపడిన ఆ జంట ఇతను చెప్పింది కొంచెం కూడా నమ్మలేదు. కానీ దాని తర్వాత లోపలికి పిలిచి ఫుడ్ ఇచ్చి నిలిస్తారు. దాని తర్వాత అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయబడింది. జోష్ ఫైనల్ గా కాపాడబడ్డాడు. ఇది జోష్ భార్యకి కొడుక్కి తెలుస్తుంది. వాళ్ళ జీవితంలో అనుకోని విధంగా సంతోషపడతారు. యాక్చువల్ గా జోష్ అండ్ యజగిల్ కనిపించకుండా పోయిన ఆ రోజు వీళ్ళని వెతకడానికి మనుషులు సముద్రంలో వెళ్లారు. కానీ అక్కడ ఆ బోట్ పగిలిపిన వస్తువును చూసి ఆ బోట్ మునిగి వీళ్ళు చనిపోయి ఉంటారని తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తన కుటుంబంతో సంతోషంగా జీవించాలనుకున్న జోషికి పరిస్థితి తలకిందలుగా మారసాగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ లేదు జోష్ అబద్ధం చెబుతున్నాడు, ఎట్లాగా ఇన్ని రోజులు ఒంటరిగా సముద్రంలో జీవించాడు అని మాట్లాడసాగారు. ఆల్సో చూసేదానికి జోష్ ఏమి సన్నగా ఉన్నట్లే కనిపించలేదే, చూసేదానికి బాగానే ఉన్నాడుగా అని మాట్లాడసాగారు. జోషిని పరిశీలించిన డాక్టర్, ఎస్ జోష్ సముద్రపు తాబేళ్లు సముద్రపు పక్షులు తినడం వలన అతని ఆరోగ్యం చాలా బాగుంది. సముద్రపు తాబేళ్లు పక్షుల్లో ఎక్కువ శాతం విటమిన్ సి ఉంటాయి, అందువలన అతని స్కిన్ మీద ప్రభావం చూపలేదని డాక్టర్లు చెప్పారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మెక్సికో నుంచి మార్సెలైలాండ్కి ఇంచుమించు 9,000 కిలోమీటర్లు వస్తుంది, ఖచ్చితంగా ఇతను క్రాష్ చేసి ఉండరని, ఇది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. కానీ దీనికని యూనివర్సిటీ హవాయిలో ఒక స్టడీ చేయబడింది, దాంట్లో కరెంట్ అని చెప్తారు. అది వచ్చి సముద్రం నీటి యొక్క పారుదల, సముద్రంలో కూడా నీటి యొక్క పారుదల ఉంటుంది. ఆ పారుదలే జోషిని మార్సెల్ ఐలాండ్ వరకు తీసుకొచ్చి చేర్చిందని కనిపెట్టి నిరూపించారు. చివరిగా ఎజకేల్ ఫ్యామిలీ ఏం చెప్పారంటే ఎజకేల్ ని చంపి తిని జోష్ ప్రాణాలు కాపాడుకున్నాడని చెప్పుకొచ్చారు. కానీ జోష్ ఈ వార్తని జీర్ణించుకోలేకపోయాడు. లైట్ తీసి టెస్ట్ తీసి దీన్ని నిరూపించాడు. ఎస్బి ఫ్యామిలీ ఇన్వెస్టిగేటర్స్, చూసారా ఈ లోకం బతికినా మాట్లాడుతుంది చనిపోయినా మాట్లాడుతుంది అని చెప్పుంటారు కదా, అది ఖచ్చితంగా నిజమే. సముద్రంలో ఇంత కష్టపడి ప్రాణాలు కాపాడుకొని వచ్చాడని మాట్లాడుకోకుండా కొంతమంది ప్రజలు దాంట్లోనే తప్పును కనిపెట్టి మాట్లాడుతున్నారు. మన జీవితంలో కూడా ఇట్లానే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళనంతా పట్టించుకోకండి. జోష్ లాగా మీ టార్గెట్ నమ్మి ప్రయాణించండి, విజయం ఏదో ఒక రోజు వచ్చే తీరుతుంది. ఈ రోజు మీరు చూసిన వీడియోలో మీ సలహా ఏంటనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. మీ యొక్క బెస్ట్ కామెంట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది.